ప్రేమికుల రోజు అంటే అందరికీ ప్రేమ జంటలు గుర్తుకొస్తాయి. కానీ ప్రేమికుల రోజు అన్నార్తులకు ఆకలి తీర్చే కొత్త ట్రెండ్కి శ్రీకారం చుడుతున్నారు. అధికారులు ఫీడ్ ద నీడ్ అనే భాగంగా వాలంటైన్స్ డే స్పెషల్గా గురువారం ఒకరోజు జీహెచ్ఎంసీ పరిధిలో 100,000 మంది పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. లాంఛనంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు ప్రారంభించారు. నగరంలో ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఆకలితో అలమటించే పేద ప్రజలకు ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నగర మేయర్ చెప్పారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఫీడ్ ద నీడ్ సెంటర్ను ప్రారంభించిన మేయర్ అడిషనల్ కమిషనర్ హరిచందర్ ముషరఫ్ అలీ, హాజరైన జీహెచ్ఎంసీ కమిషనర్ దానాకిషోర్, అన్ని సర్కిల్స్ పరిధిలో అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేట్లు, స్వచ్ఛందంగా సంస్థలు ఇందులో పాల్పంచుకుంటున్నారని, ఈ కార్యక్రమంలో భాగంగా ఆహారాన్ని రైల్వే స్టేషన్స్, బస్టాండ్లు, ఆటో స్టాండ్లు, స్లమ్లో, మేజర్ ఆసుపత్రి, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు సహకారంతో అందిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ హరిచందన్ వెల్లడించారు. మిగిలిన ఆహారాన్ని పేదలకు అందించే దిశగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 40,000 భోజనాలను ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారని, హోటల్ యజమానులు కూడా సహకరిస్తున్నారని, ఫీడ్ ద నీడ్కు సంబంధించిన యాప్ను త్వరలో రూపొందిస్తున్నామని శేర్లింగంపల్లి వెస్ట్ జోన్ల కమిషనర్ హరిచందన్ దాసరి తెలిపారు. దీని ద్వారా మరింత మంది స్పందిస్తారు అని అన్నారు.